എന്റെ ഗുരുവായൂരപ്പേ ఈ ఫ్యూజన్ కూడా చాలా బాగుంది. మిస్టర్ కురు, మళ్ళీ ఒకసారి పాడతారా? మళ్ళీ పాడలేనమ్మా, మెడ నొప్పి, తర్వాత సిగ్నల్ కూడా ఇవ్వాలి. నేను అప్పుడే అడిగాను, ఒంట్లో బాగాలేనప్పుడు ఎందుకు ఇలాంటివన్నీ చేయడం అని. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చితం మేడం. ఇందులో నా తప్పు కూడా ఉందండి, మీ మెడ నొప్పికి నేనే కదా కారణం. ఏ అదల్లా, ఏంటి అదల్లా, నీవు కొట్టింది కాబట్టి నీ మెడ అలాయింది. ఏంటిది, నువ్వే దగ్గరుండి మరీ ఇరికిస్తున్నావు. అంటే నాకు అనిపించిన న్యాయం నేను చెప్పాను. అంటే నువ్వు చేసిన తప్పుకు ప్రాయశ్చితంగా అతని స్క్రిప్ట్ నువ్వు వినాలి. సరే ఇవ్వండి, చదువుతాను. దైవమే, ఇదేంటి ట్విస్ట్? నువ్వు ఊరుకోకురు, నేను మేనేజ్ చేస్తాను కదా. ఆయనే చదివి వినిపించాలని ఆశపడుతున్నాడు, కొంచెం ఓర్పుతో వినొచ్చు కదా. నేను ఓర్పుతోనే వింటాను, తెలుగు ఓర్చుకోగలదా? తెలుగు కొంచెం నొచ్చుకుంటుంది, కానీ ఏం చేస్తాం, తెలుగు వాళ్ళది విశాల హృదయం కదా. సరే నాకు ఇప్పుడు ఐ నీడ్ టు యూస్ ది టాయిలెట్. ఇక్కడ మధ్యలో ఎక్కడ దిగిపోతాను, మీరు అరౌండ్ వెళ్ళండి, ఐ విల్ జాయిన్ యూ. నన్ను ఎరికించి నువ్వు తప్పించుకుంటున్నావా? అయ్యో ఇక్కడ వద్దు మేడం, ఇంకా మూడు బ్రిడ్జ్ దాటాలి. నాకు తెలుసు గురు, నేను ఇక్కడే దిగి ఈదుకుంటూ వెళ్ళిపోతానా ఏంటి? మూడు బ్రిడ్జులు దాటాలి, ఆ తర్వాత ఒక హోటల్ వస్తుంది, రావచ్చు. అక్కడ నేను దిగి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, అదే నేను చెప్తోంది. నువ్వు ఊరికే ఆ మేజర్, మీకు ఇష్టం వచ్చిన చోట దిగండి, నేను దొబ్బను. దొబ్బకయ్యా, కుడ్ యు ప్లీజ్ స్టాప్ దే. అయ్యో దీపా, అంబు చేసే ద్రోహాన్ని నేల మీద నుంచి చూడలేవా? నేల మీద ఉంటే నీకు టెన్షన్ పెరిగిపోతుంది. బోట్లో మన ఇద్దరం కలిసే ఉందాం, అప్పుడే నా టెన్షన్ తగ్గుతుంది. ఓకే ఓకే, కరెక్టే, కానీ ఊకుండా మాట్లాడు. అసలే నీళ్ళు నాకు ఏం తెలియదు, చాలా భయంగా ఉంది. ఓకే ఓకే, భయంగా ఉందా? ఇదిగో ఈ మందు కొంచెం తాగు. కరెక్ట్ అగైన్, ఇది తాగితే నర్వ్స్ అన్ని బాగా కామ్గా ఉంటాయి. ఆ తర్వాత ప్రపంచమే పిల్ల దీపాలలో ఉంటుంది, జాలిగా ఎంజాయ్ చేయొచ్చు. సీన్ నెంబర్ 13, ఎక్స్టీరియర్ చెరువు డే. ఎందుకు 13 సీన్ నుంచి చెప్తున్నారు, మొదటి నుంచి చెప్పండి. ఇలా మేజర్ గారే లవ్ సీన్ చెప్పమన్నారు. సరే ఓకే, ఈ సీనే ముందు చెప్పండి, ఆ తర్వాత మొదటి నుంచి చెప్పండి. ఓకే, యాక్చువల్లీ నేను మహా ముక్కుపనే, బట్ దిస్ కీప్స్ మీ కామ్. నో నో నో, నాకు పని ఉంది. నీ కర్తవ్య దీక్ష నేను అభినందిస్తున్నాను, బట్ ప్లీజ్ నువ్వు తాగబోతే నేను బాధపడతాను. బాధే కదా, కోపడకుండా ఉంటే చాలు. వన్ థింగ్ లీడ్స్ టు ది అదర్, కోపం కూడా వస్తుంది. నో 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 నో, ఓకే గివ్. సరే ఇదిగో. ఏ ఒక్క నిమిషం ఉండు, ఎంగలే. దేర్ యు గో. ఓకే. అదేంటి, అది వంగే కదా ఉంది. కాదు ఆ వంగడం కాదు, వంకరగా కనిపిస్తుంది. వీడియో ఎందుకు? దీంతో అంబు చేసే రంకుని దీంతో వీడియో తీసి శాటిలైట్ ఛానల్ వేసి రచ్చ గీడుస్తాను. వెమక ప్రపరమంత మట్టి గీసారి పొలి చేసుకుని పెమన్నాడు అని న్యూస్ ఐటమ్. ఆ తర్వాత నన్ను నాకు నచ్చిన అని చేసి పెళ్లి చేసుకుంటాను. అలాగా అయితే ఈ సిచ్యువేషన్ లో ఒక సాంగ్ సీక్వెన్స్ మేడం. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం, కాలింగ్ కాలింగ్ రాజశేఖరా, నీపై మోజు తీరలేదురా, లోకమంతా ఏకమైనా వెంటనే కాలింగ్ కాలింగ్ ఓవర్ రాజసాన ఏలరా, కాని దాన్ని కాదురా, సిగ్నల్ రావట్లేదురా. థ్యాంక్ యూ సో మచ్, ఐ యామ్ సో ఫ్లాటర్డ్. థ్యాంక్ యూ, యు ఆర్ వెల్కమ్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. యు వాంట్ సమ్ మోర్? యా, yes. ఓకే, దట్స్ ఇట్. ఇంకొంచెం సేపట్లో అంబు ఇక్కడికి వస్తుంది, అద్దరిద్దరు కళ్ళారా చూసి ఇక్కడి నుంచి వెళ్తాం. నువ్వు నాకు ప్రామిస్ చేసావు. ఓకే, ఐ ప్రామిస్. Promise me. What happened? Actually, personal matter. కానీ నీతో చెప్పచ్చు, ఫ్రెండే కదా. నాకు అర్జెంట్గా టాయిలెట్ వస్తుంది. Oh God. ఒకటా రెండా. So cute. మా అమ్మాయి ఇలాగ అడుగుతుంది, మా అమ్మని గుర్తు చేసు. లేదు, మా అబ్బాయిని అడిగి అడిగి అదే వరుసలో నిన్ను అడిగాను.
నాకు అర్జెంటే, వదలట్లేదు. వెళ్ళేప్పుడు ఎక్కడికని అడిగితే కాని ఖరాబ్ అవుతుంది. వెళ్ళకపోతే నా పెన్ ఖరాబ్ అవుతుంది, పర్వాలేదా? సిగించకరా, నేను ఆ ఒడ్డుకి వెళ్ళాలరా మీ అమ్మని చూడడానికి. అంబు ఆంటీతో బాత్రూమ్ వెళ్తున్నానని అబద్ధం చెప్పొచ్చాను. ఐ డోంట్ హావ్ ఎనీ టైం. ఈవెన్ ఐ డోంట్ హావ్ టైం. నేను బాత్రూమ్ వెళ్ళాలి, మా అమ్మని చూడాలి. నేను కూడా. సరే రండి, నేను తీసుకెళ్తా. నాకు లేడీస్ తో వెళ్ళే అలవాటు లేదు. అలవాటు చేసుకోరా. సరే వచ్చి చావురా. నేను వీళ్ళ అమ్మని, మదన్ అంకుల్ ని ఇప్పుడు కలవబోతున్నాను. సరే. ఆ కురూప్ ఆంటీ, అంబు అంకుల్ వెయిట్ చేస్తున్నారు. థాంక్స్ ఆంటీ. వాట్? సారీ వరీ. గుడ్ బై గా ఉంటే ఐస్ క్రీమ్ కొనబడతా. హాయ్. ఇప్పుడే మూడు తిన్నాడు. అయితే గుడ్ బై గా ఉన్నా ఐస్ క్రీమ్ క్యాన్సిల్. పద తెలుగు తెలియకుండా తెలుగు స్క్రిప్ట్ ఎలా రాశారు? మలయాళంలోనా? నో నో, ఇంగ్లీష్. ఇక్కడ ఓర్చుకోలేను. అమ్మ చూసాక పోసుకోవచ్చు. రారా, ఈ ఊరి నిండా నీళ్ళగా ఇక్కడ పోసుకుంటా. ఆ ఎదుగు ల్యాంప్ పోస్ట్ దీని మీద పోస్తా. ల్యాంప్ పోస్ట్ మీద ఉచ్చు పోసుకోవడానికి నువ్వేమైనా కుక్క పిల్లవా? నువ్వు కూడా దొబ్బుతావేంట్రా? ఏ, ఇంకెవరైనా దొబ్బారా? మీ అమ్మ టు బిగిన్ విత్. అదిగో అక్కడ హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళి పోసుకుందా. అది సరే. అంబు ఆంటీని కౌగిలించుకొని ఎందుకు మా అమ్మ కన్ను కొట్టావు? నీకు ఇప్పుడు బాత్రూమ్కి వస్తుందా లేదా? దానికంటే ముందు అనుమానం వచ్చింది. అంబు ఆంటీకి మేమందరం కలిసి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాం, అందుకే ఒకళ్ళనొకళ్ళు చూసి కన్ను కొట్టుకుంటున్నాం. కడుపు నిండా పోసుకుందు కానీ రా. ఓ, ఇదే అంబు ఆంటీకి సర్ప్రైజా? హాయ్ అంకుల్, హౌ ఇస్ ఇట్ గోయింగ్? నైస్ అండ్ స్మూత్. ఏచే, నువ్వెవరా? దీపా, మా అమ్మ. అంబు ఆంటీ మా అమ్మ స్కూల్ ఫ్రెండ్స్. స్కూల్ ఫ్రెండ్సా? ఏ ప్రయోజనం? నిన్న ఇలా సగం అనాథం చేసింది, దానికి ఎంత రాతిక్కుండే? ఎవరికి? అంబుకే. ఇంత చక్కటి బంగారం లాంటి అబ్బాయిని ఉంచుకుని మీ నాన్నకి అంబుకి ఎలా మనసు వచ్చింది? సార్, వాట్? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? రాకెట్ లాంచ్ చేస్తున్నాను. అందరూ చేసేదానయ్యా. అవును కాదు, మీరు బోట్ లో ఉండాలి. మా నాన్నకి అంబు అంటే ఏంటి? మీ నాన్నకు అంబు ఏంటి సార్? అదే చంటి పిల్లాడికి ఇలాంటివన్నీ చెప్తారేంటి మీరు? ఒంటికెళ్ళ చంటి పిల్లాడా? నేను ఇది చెప్పేదంతా అబద్ధం. మీ నాన్నకి అంబు ఆంటీకి అఫేర్ లేదు. అఫేరా? అదే లేదు. అంబు ఆంటీయా? ఐ కాంట్ బిలీవ్. యు డోంట్ బిలీవ్ ఇట్. నేను చెప్పేదంతా ఊరికే తమాషకి. ఏంటి సార్ మీరు చెప్పేదంతా చెప్పేసి తమాషకు అంటే ఏంటి అర్థం? రే, ఆయన చెప్పేది ఏదైనా మంత్రం మందు కొట్టి వాగుతున్నాడు. యారా యారా యారా, నేను మందుగడ్డి వాగుతున్నానా? అవును, నేను మందుగడ్డి వాగుతున్నాను. అంబు ఒక మా నాన్న ఒక ద్రోహి. అతని కంటే పెద్ద ద్రోహి అంబు ఆంటీయే. అసలు ఆంటీయే కాదు, జస్ట్ ద్రోహి. ఎగ్జాక్ట్లీ మై సెంటిమెంట్స్. ఓకే, అదే లేదు, నేను చెప్పింది మనసులో పెట్టుకోకు. ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకుంటా. మా అమ్మ ఎక్కడ? ఫ్రాంక్లీ మిస్టర్ కురూప్, నాకు మీ స్క్రిప్ట్ నచ్చలేదు. అయ్యో, ఆ 13వ సీన్ వద్దని చెప్పాను. ఆ మేజర్ గారే పట్టు పట్టారు. ఇంకో సీన్ చెప్పమంటారా మేడం? ప్లీజ్. ముడికిందో లేదో చూడడానికి ఒక మెతుకుని పట్టుకుంటే చాలు. అయ్యో, నాకు ఈ మెతుకు ఎతుకు తెలీదు. నేను పెట్టి ప్రెషర్ కుక్కర్ రైస్ పెడితే బిష్ని చప్పుడు వస్తుంది, బయటికి వస్తుంది అంతే. మీ నాన్నకి అంబు ఆంటీకి ఏ కనెక్షన్ లేదు, అర్థమైందా? అవును, నేను చెప్పాను కదా మందుగడ్డ ఏదో వాగనని. నన్ను నమ్ము. మా అమ్మని చెప్పను, నమ్ముతాను. ఓకే సరే, దీపా నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వెందుకు మా అమ్మని చూసి కనుకోలేదు? పొల్యూషన్ అందుకనే. సరే, నీకు పొల్యూషన్? ఇందాక మేజర్ ఎందుకు మా అమ్మని చూసి కనుకొట్టాడు? మేజర్ యూనిట్ దాట. అది 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 ఏం లేదు సార్, ఊరికే. ఇప్పుడు నువ్వెందుకు కనుకొట్టావు? అది నా కన్ను అప్పుడప్పుడు అదురుతుందిరా, నరాల బలహీనత. అంబు ఆంటీని కౌగిలించుకొని కవితం చెప్పేటప్పుడు అలా అనిపించలేదే? మేజర్ యూనిట్ దాట్. మీరు ఊరుకోండి సార్. ఏంటి సార్ మీరు మందు కొట్టి? రై, బాగుతురా. నేను మందు కొడతా, వాడదు వాడతాడా? వాడు వాడు. రై, షటప్. వాడదు షటప్ అవ్వాలి. వాడు షటప్ అయితేనే కదా నేను చెప్పేది మీకు వినపడేది. ఓకే ఓకే ఓకే, చాలు దీపా, అంతా చెప్పేద్దామా? ఎందుకు మా అమ్మ కన్ను కొడుతుంది? లేదే. లేదు, నువ్వు కొట్టావు, నేను చూసానుగా. మిస్టర్ విష్, రే మదన్, మిస్టర్ మదన్, ఇది న్యాయమా? సేమ్ సైడ్ గోలేస్తావా? మేజర్ పాలు పొంగుతున్నప్పుడు కుండ పగలు కొట్టద్దు. మిస్టర్ మదన్, దయచేసి ఆ మాట విను ప్లీజ్. చెప్పు. ఓ, ఏమైంది? వినిపించట్లా? సరే, గట్టిగా చెప్పు, వినిపిస్తుంది. లంగావణి నటితో రద్దై పోని సింగారణి చిరతని. ఏ మేజర్, బాబుని తీసుకుని తొందరగా వెళ్ళిపో, బోట్ తిరుగుతుంది. ఈ బోట్ గురించి కాదు సార్, ఆవిడ చెప్పేది. ఎందుకంటే తీసుకుని బాబుని పోవాలి. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి వినిపించేది? కట్టు కట్టుగా వినిపిస్తుంది. మాట్లాడుతున్నారు.
ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికో వెళ్ళి చస్తాను. విష్ ఆగు. కురు కమి, నీ కథ ఆమెకు నచ్చకపోతే కొంపలే వండుకుపోవు. అంబు ఎక్కడ, నేను మాట్లాడతాను. అంబునా? మీరు ఉండండి సార్. అంబు ఎక్కడ? అవును మేజర్ అంకుల్, మా అమ్మని మదర్ అంకుల్ని చూడడానికి వెళ్ళాడు. నేను మంజు వంటితో ఉన్నాను. ఐస్ క్రీమ్ ఇవ్వండి. చెప్పేది వినండి, నడుస్తూనే ఉంటే అలాగా చాలు. ఆగండి, నాటకానికి తెరదించేద్దాం. ఇలా చూడండి, ఈ నాటకాన్ని మొదలెట్టిందే మీరు. మీరు నమ్మింది నిజం కాదని నేను చెప్పినప్పుడే మీరు నమ్ముంటే వదిలేండి. నా లైఫే మారిపోయి ఉండేది, మీ లైఫ్ కూడా. అది మంచిదే, మీ మూర్ఖత్వం నన్ను అదృష్టవంతుడు చేసింది. సారీ, దట్స్ టూ కైండ్ ఎ వర్డ్. హలో, రండి, తిరిగి వెళ్ళిపోదా, రండి, వదండి. మిస్టర్ మదర్, ఇంతవరకు నేను చెప్పిన అబద్ధాలు నా ఫ్రెండ్ కోసం, ఇప్పుడు నేను చెప్పే నిజం నా అంబు కోసం. నీ అంబు కోసమా? అవును, ఇప్పుడు కథ మారింది. అవును, మీరు అంబు మీద పగ తీర్చుకోవాలి, అవమానించాలి, అదొట్టే లక్ష్యం. రైట్, దానికి నేను ఇక సాయం చేయలేను. నువ్వు కూడానా? అందరు కలిసి వీళ్ళు మందు కట్టి కురుకుతున్నారా? నైస్ మేజర్. ఎందుకు ఇన్న అబద్ధాలు? నన్ను అడిగింటే నేనే మీ ఫ్రెండ్కి హెల్ప్ చేసేదాన్ని కదా. అప్పుడు నీకు మేజర్కి ఉన్న కర్మ కనెక్షన్ బయటపడదు కదా. కర్మ కనెక్షన్? ఏం కర్మ రాయదే. నేను చెప్తాను, నువ్వు నన్ను అనవసరంగా అనుమానించడం అది నీ కర్మ. రండి రండి రండి. కురూపుని డిటెక్టివ్గా పంపించావే అది. కురూపా? ఉండండి, నేను చెప్తాను. మిస్టర్ మదన్ పంపించిన డిటెక్టివ్ కాదు, నేను. ఒకప్పుడు నేను ఇది ఆల్రెడీ నీకు చెప్పినప్పుడు నువ్వు సరిగ్గా అర్థం చేసుకోకుండా గ్రూప్ను కొట్టావు. ఇందులో అందరి తప్పు ఉంది, ఎక్సెప్ట్ వన్ పర్సన్. కాదు, అంబు. అంబు చేసిన తప్పేం లేదు. ఎందుకు తప్పు కాదు? మా నాన్నతో కలటం తప్పు కాదా? నా కొడుకు దొరికాడు. ఈ కొడుకు దొరికాడు, కానీ మొగుడిని పగొట్టుకున్నావే. మా అమ్మకి నువ్వు చేసింది ద్రోహం కాదు. ఎవరా చెప్పింది? చంపు చెళ్ళు మనిపించా. చిన్న పిల్లాడి కానీ కూడా చూడకుండా నీ పళ్ళు రాల కొడతాను. ఏ మాటలు దెబ్బతిన్న వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడి అమాయక వాడదని భర్తని వల్ల వేసుకున్నట్టు అమాయకుడైన మేదని వల్ల వేసుకున్నావా? మై అంబు అంటున్నాడు. మీ నాన్న నేను నీతో ఎవరా చెప్పింది? మదన్ అంకుల్. గృహలో ఉన్నప్పుడే అనుమాన పక్షి, పైగా ఇప్పుడు మంది ఒకటి నా జీవితాన్ని చెడగొట్టింది చాలక. ఇప్పుడు మా ఫ్రెండ్షిప్ ని చెడగొట్టాలని చూస్తున్నావా? అమ్మా, ఫ్రెండ్షిప్ ముఖ్యమా, ఫ్యామిలీ ముఖ్యమా? నాకు ఫ్యామిలీ కావాలి, ఫ్రెండ్షిప్ కావాలి. అయ్యో, నేను అబద్ధం పెట్టాను. యు మీన్ లై? బట్ వై? చెప్తే నమ్మవు కానీ అందరినీ ప్రేమ కోసమే. ఊపిరాడని ప్రేమ ఊగిసలాడుతుంది, మేమందరం కలిసే చేశాం. మీరు మాట్లాడకండి, మేడం కొట్టే ఊళ్ళో ఉన్నారు. అంబు చాలా మంచిది, ఉత్తమురాలు. విధి నిన్ను అంబుని విడతీసి మేజర్ని అమ్మని కలిపేసేసింది. అదే విధి దీప నిన్ను నన్ను కలిపింది. ఏమన్నా? ఇప్పుడెలా ఉంది? ఐ హావ్ ఎ కన్ఫెషన్ టు మేక్. అంబు, యూ వాంట్ బి మై ఆలి, బట్ షీస్, ఐ మీన్ యూ ఆర్ మై అనార్కలి. నాకు పాట రాదు, లిరిక్స్ తెలుసు. అదేంటది? రాజశేఖరి. తర్వాత పాట పాడినప్పుడే విధి మనల్ని కనెక్ట్ చేసేసింది. అయ్యో, పాటలు కూడా పాడావా అమ్మా? ఐ కాంట్ బిలీవ్ దిస్ దీప. అయ్యో, అది కురూప్ కోసం పాడాను. కురూప్ కోసమా? కురూప్ కోసమా? అయ్యయ్యో, ఇలా చూడండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అందరు నేను చెప్పేది వినండి. చెప్పండి. నువ్వెవరు? ఓ, వెలిగింది. డైలాగ్ చెప్పనా? అంబు, నీవే నా లంబు, నేనే నీకు జంబు. నేనే నీ రహస్య ప్రేమికుడునని ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు, కానీ నీ అంతరాత్మకు తెలుసు. రహస్యంగా నన్ను వెనిసుకు రమ్మని చెప్పింది నువ్వే కదా.
థ్యాంక్ యూ. కెమెరా ఏది లేదా? ఎందుకు లేదు, నేను తెచ్చా కదా. సభాష్ పాంచాలి, నేను మేజర్ కుర్రు దీప భర్త. చాలా అన్నట్టుగా నువ్వు నువ్వు అక్కడవి ఐదుగురు ఇదే ఊళ్ళో. వెరీ వెల్ డన్. అంబు, ఇతనెవరు? నాకు నిజంగా తెలియదు. బిలీవ్ మీ మేజర్. ఐ బిలీవ్ యూ. రే, ఎవరా నువ్వు? చుట్టూ పోలుగాడివి. అట్ట తల. వెయిట్, ప్యారిస్ లో వచ్చిన టాక్సీ డ్రైవర్. ఫ్యాన్ అని చెప్పా, ఇప్పుడు వచ్చి నా పరుగుని తీస్తావా? ఇది నీ ఏర్పాటేనా? నైస్ డబ్బా, తప్పించుకుందావా? ఐ గాట్ గివ్ ఇట్ టు యు. డయాబోలిక్, డేంజరస్, సూపర్ నటి. షట్ అప్. మర్యాదగా చెప్పు. మదనే కదా నీకు డబ్బులు ఇచ్చి ఇలా నటించమని చెప్పాడు. చెప్పు తెగుతూ. ఏ, వీణి నేను ఏర్పాటు చేశాను. అవును మేడం, మీ చెప్పుగా నటిస్తానన్నాను నిజమే, కానీ మీ చెప్పుతో నటిస్తానలేదు. తనులైనా తినగాడి దొరై, కానీ అవమానాన్ని తట్టుకోలేడు. ఏంటిది ఆ క్యారెక్టర్? వద్దు, క్యాన్సిల్ అని చెప్పాను కదా. రే, నేను మీ ఆవిడ క్యాన్సిలేషన్ చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? క్యాన్సిలా? అవును. అంబు, నువ్వు మేజర్ హ్యాపీగా ఉండాలని ఇదంతా చేశాను. నీ జీవితాన్ని నాశనం చేసింది సంతోషంగా ఉండాలనుకుంటున్నావుగా? నువ్వు చాలా గ్రేట్. ఎక్స్క్యూజ్ మీ చైతి, రెండు నువ్వే తీరా. అందుకే అప్పుడే అబద్ధాలు వద్దు వద్దు అని చెప్పాను. అబద్ధం ఎప్పుడు సింగిల్ గా రాదు, గుంపుగానే వస్తుంది. నైస్ వన్ మేజర్ పంచ్ డైలాగ్. అది డైలాగ్ కాదు, నిజం. నిజాన్ని నమ్మను, అబద్ధాన్ని నమ్ముతానని కంకణం కట్టుకున్న ఇలాంటి వాడు ఉన్నంత వరకు సత్యమేవ జయతి అన్నది జరగనే జరగదు. అవును, బిలీవ్ చేశారు. ఎప్పుడు? నేను అబద్ధం చెప్పినప్పుడు. సమ్టైమ్స్ ఆనెస్టీ బికమ్స్ ఏ లగ్జరీ. నాలాంటి నిజాయితీ పనులకు అది గిట్టుబాటు కాకుండా మీరే చేస్తున్నారు. యూ ఇన్ఫ్లేట్ ది కాస్ట్. మేజర్, యూ వర్క్ ఫర్ మీ, వి హావ్ ఎ డీల్. యా, వి హావ్ ఎ డీల్. ఏంటది? అంబుకు ఒక లవర్ ఉన్నాడని నేను గనక కనిపెట్టి దాన్ని బయట పెడితే నాకు అమౌంట్ ఇస్తానన్నది డీల్. అట్లీస్ట్ యు గాట్ రైట్. ఆ పని ఇప్పుడు చేస్తున్నాను. అంబు లవర్ ని నేనే. ఓకే, థాంక్యూ. యు వెల్కమ్. ఇది నిజమా? అవును. నువ్వు అమ్మని పోగొట్టుకుని 3 ఏళ్ళు అయింది. మేజర్ అంబుకు సరైన జోడి. నిజానికి వీళ్ళిద్దరూ కలిసి ఉండడమే న్యాయం. మిగతాదంతా అబద్ధం. అన్ని అబద్ధాలా? మరైతే నన్ను చూసి లంగా అవ్వని హృదయపోని పడవే, అది కూడా అబద్ధమా? అది నా సినిమాలో పాట అయి ఉండొచ్చు, కానీ మేడం నా కోసం పాడిన పాట. అన్ని అబద్ధాలు కదా, అందరూ కలిసి ఊరు కాని ఊరు ద్రోకమాకడం మోసం చేశారు కదా. ఐ కాంట్ స్టాండ్ ఇట్ అబౌట్ కిల్ మైసెల్ఫ్. దీపా, నీకు తెలుసు నాకు ఈత రాదని. ఆశ చూపి మోసం చేశావు కదా, ఒక అమాయకుని చదివిన పాప నిన్ను వదిలిపెట్టదు. మేజా, నాకు నీళ్ళలోనే గండం. నువ్వు చూసి చెప్పిన జోస్యం తప్పు. ఒక అమాయకుని చదివిన పాపం మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టదు. చూసారా, ఐ లవ్ చెప్పేసింది. రండి, కాలు ఇటువైపు పెట్టండి. ఓకే. వెన్నెస్ మొత్తం నీళ్ళు ఉన్నాయి, కానీ నేను పడ్డ చోట మాత్రం నీళ్ళు లేవు. అదే ఐ లవ్ యూ చెప్పిందా? అవునవును చెప్పింది. మీరు వచ్చేయండి. అయ్యో, అమ్మ స్ప్రే తప్పి పడిపోయింది. ఒక ప్రాణం కాదన్నయ్యా, రెండు ప్రాణాలు కాపాడు. నాతో సహా చెప్తున్నాను, ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా అయింది. బాగున్నారన్నయ్యా, అది చాలా బాగున్నారు అన్నయ్య. అన్నయ్య, ఒక నిమిషం విన్నావా అన్నయ్య? నా తాళి శబ్దం. థ్యాంక్స్ అన్నయ్య, చాలా థ్యాంక్స్. గుడ్ బాయ్. సారీ, గుడ్ డాడీ. రే, ముగ్గురు ఎలా రా? సరే, చూడండి మీరు. అవును కదా, ఇంతవరకు ఒకరికొకరు ఇంకా ఐ లవ్ యూనే చెప్పుకోలేదు. అయితే చెప్పే. అక్కర్లేదు, చెప్పక్కర్లేదు. చెప్పు, నేను చెవులు మూసుకుంటానులే. అది కాదమ్మా, చెప్పనే అక్కర్లేదు, తెలుసు అంటుంది. తెలుసా? తెలీదా? తెలుసు. నేను అమ్మ దగ్గరికి వెళ్ళనా? వెల్ డన్, థ్యాంక్ యూ.